ముఖ్యమంత్రి వై నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు తిరుపతి దగ్గర ఉన్న శ్రీ సిటీలో 16 కంపెనీల కార్యకలాపాలకు ప్రారంభోత్సవం చేశారట. ఈ ఎపిసోడ్ చుట్టూ తీవ్రమైన విమర్శలు అయితే వినపడుతూ ఉన్నాయి. కారణం, చంద్రబాబు నాయుడు సర్కార్ అధికారంలోకి వచ్చి 2 నెలలు అయింది. అక్కడ ఆల్రెడీ కంపెనీ ఏవేవైతే జగన్మోహన్ రెడ్డి గారి పీరియడ్లో స్టార్ట్ అయ్యాయో కార్యకలాపాలు, భూమి పూజ స్టార్ట్ అయ్యి పనులు ప్రారంభమైనవి, వాటి కార్యకలాపాలు స్టార్ట్ అయిపోయినవి, ప్రారంభోత్సవాలు అయిపోయినవి, వాటికి మళ్ళీ ప్రారంభోత్సవాలు చేయడం ఏంటి, ఎవరో తెచ్చిన కంపెనీలు క్రెడిట్ మీ అకౌంట్లో వేసుకుంటారా అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రమైన విమర్శలు చేస్తూ ఉంటే, అన్నట్టు తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీడియా మాత్రం ఇవి చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఆయన ముఖ్యమంత్రి కాగానే కంపెనీలు క్యూ కట్టేశాయని చెప్పి వాళ్ళ స్టైల్లో వాళ్ళైతే వార్తలు ప్రసారం చేసుకుంటూ వాళ్ళైతే ట్వీట్లు పెట్టుకుంటూ ఉన్నారు. నెటిజన్స్ కూడా కొందరు ఆశ్చర్యపోతున్నారు, అలా ఎలా, ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి హయాంలో ప్రారంభమైనట్లు అప్పుడే ఉన్నాయి కదా, ప్రారంభోత్సవాలు అప్పుడే జరిగినాయి, మరి ఇప్పుడేంటి? ఆయన 2 నెలలైంది కదా చంద్రబాబు గారు సీఎం అయి, కంపెనీలతో ఎప్పుడు మాట్లాడారు, వాళ్ళకి పర్మిషన్లు ఎప్పుడు ఇచ్చారు, భూమి ఎప్పుడు కేటాయించారు, వాళ్ళ బిల్డింగ్లు ఎప్పుడు కట్టారు, వాళ్ళు ఎప్పుడు కంపెనీలు ప్రారంభించారు, ఇదంతా 2 నెలల్లోనే సాధ్యపడిపోయిందా అని చెప్పి ఒక కొందరు నెటిజన్స్, మరికొందరు అయితే నిజమైన జగన్ గారి హయాంలో ఎలక్ట్రిక్ బస్సులు కొంటే అవి మన డెలివర్ చేసి ఇవంతా మేమే కొన్నామని చెప్పి డప్పు కొట్టుకున్నట్లే, ఆయన కంపెనీల కానీ వీళ్ళ అకౌంట్లు క్రియేట్ చేసుకొని ప్రచారం చేసుకుంటున్నారు అని చెప్పి మరికొందరు. మొన్న కూడా బస్సులు ఎపిసోడ్ ఉంది, అప్పుడు కూడా ఇవే విమర్శలే, అసలు వీళ్ళు బస్సుల కాంట్రాక్ట్ ఎప్పుడు ఇచ్చారు, కాంట్రాక్టర్లతో ఎప్పుడు మాట్లాడారు, బిడ్డింగ్ ఎప్పుడు పిలిచారు, బిడ్డింగ్ కోసం ఇన్విటేషన్లు ఎప్పుడు వీళ్ళ అప్లికేషన్ అంటే ఇన్విటేషన్లు ఎప్పుడు తీసుకున్నారు, ఏ కంపెనీలు బిడ్డింగ్లో పాల్గొన్నాయి, ఎవరికి కాంట్రాక్ట్ వచ్చింది, ఎవరు అప్పుడే బస్సులు తయారు చేసేశారు, ఇదంతా నెలన్నరలోనే జరిగిపోయింది అని చెప్పి మొన్న విమర్శలు. ఇప్పుడు 2 నెలల్లోనే ఇన్ని ప్రాసెస్లు జరిగిపోయి ఎప్పుడు పాసిబుల్ అయింది అని చెప్పి నెటిజన్లు కూడా ఆశ్చర్యపోతూ ఉన్నారు. మేము ముఖ్యమంత్రి అయిన తర్వాతే, మా ముఖ్యమంత్రి చంద్రబాబు అయిన తర్వాతే మొత్తం ఇవన్నీ క్యూ కట్టాయని చెప్పి టీడీపీ మీడియా క్యూ కడితే కట్టినాయో, అప్పుడు బిల్డింగ్ దగ్గర వచ్చి కార్యకలాపాలు కూడా ప్రారంభించేసాయి, ఇదంతా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ప్రారంభించినట్లు అప్పుడు అన్ని కనుక ఫోటోలు సాక్ష్యాలు అన్నీ కనిపిస్తూ ఉన్నాయి. మరెందుకు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు శ్రీ సిటీలో వెళ్ళి 16 కంపెనీలు మా హయాంలో వచ్చాయి మేమే తెచ్చామని చెప్పి ప్రచారం చేసుకోవాల్సి వచ్చిందో, ఎందుకు అక్కడికి వెళ్ళి ఒక ప్రోగ్రామ్ పెట్టుకోవాల్సి వచ్చిందో తెలియట్లేదు అని చెప్పి కూడా కొందరు నెటిజన్లు అయితే కమెంట్ చేస్తూ ఉన్నారు. మొత్తానికి ఈ శ్రీ సిటీలో చంద్రబాబు నాయుడు గారి ప్రోగ్రామ్ అయితే ఈరోజు ఇటు వైసీపీ టీడీపీల మధ్య విమర్శలు ప్రతి విమర్శలకైతే వేదిక అయింది.